So ayanki ayana enno manchi pallu chestaru enno goppa karyakramalu chestunnaru manavata hrudayato chestaru edi phalitam aashinchukunda tanu sampadinchina tarvata ee dabbu pandu upayogapadali enno karyakramalu telisikonni telikakonni enno chestunnaru ante bayitiki raani programs enno chestuntaru so idi abhimanulaki icchetundi oka chinna gift ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ అటెండ్ ఎంజాయ్ చేయమని చెప్పి సో ఇంకా ఫర్దర్గా మీతో నేను షేర్ చేసుకుంటాను రేపు ఫెస్టివల్లో మీటింగ్ టైంకి నేను వచ్చి షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇంకోటి చెప్తాను ఆ రోజు నేను ఒక 3-4 మినిట్స్ మాట్లాడతాను కానీ ఆ మీటింగ్లో చిరంజీవి గారి గురించి మీకెవరికి తెలియంది అభిమానులకు కూడా తెలియంది ఈవెన్ చిరంజీవి గారు కూడా మర్చిపోయేటువంటి విషయం అంటున్నా నాకు ఒక థర్డ్ సోర్స్ ద్వారా ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న మంచి ఇన్సిడెంట్ ఆయన లైఫ్లో ఎలా పైకి వచ్చారో ఎంత కష్టపడని విషయం నాకు తెలుసు అది మీతో షేర్ చేసుకోబోతాను రేపు 22 ఆయన బర్త్డేకి ఇక్కడ మెందతో షేర్ చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి గారి బర్త్డే మా ఇంట్లో ఫస్ట్ మాకు ఒక పండగ మా అన్నయ్య బర్త్డే వచ్చిందంటే మా అమ్మ ఆ రోజు చాలా హడావిడి చేసేది అది మా అన్నయ్య గారికి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే అలా జరిగేది మిగతా వాళ్ళకి యావరేజ్గా జరిగిన మా అన్నయ్య గారికి మాత్రం ఎప్పుడు గ్రాండ్గా జరిగేది అది ఇప్పటికీ ఎలా కంటిన్యూ అవుతుంది ఆ లెగసీ త్రూ మీలాంటి ఫ్యాన్స్ అందరి ద్వారా సో ఆల్ ప్రతి అభిమానికి మీరు ప్రతి అభిమానికి మీకు ఆహ్వానం మనస్ఫూర్తిగా పలుకుతున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ బాధ్యత వహించినటువంటి వ్యక్తులందరికీ కూడా నా సలహా ఏంటంటే వచ్చిన అభిమానులకి ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ కలగకుండా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతలు తీసుకొని ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ నా సజెషన్ అలాగే ఆ రోజు మీడియా వారికి కూడా ఒక చిన్న ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉండే ప్రోగ్రామ్ ఏ ప్లీజ్ కమ్ అండ్ కవర్ దట్ ప్రోగ్రామ్ రియల్లో రియల్లీ వర్త్ ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అంటే ఒక సినిమా హీరోకి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది జరగబోతున్నాయి యూ ఆల్సో వెల్కమ్ మీరు వచ్చి ఎంజాయ్ చేయండి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి కార్నివాల్లో డెఫినెట్గా ఇది ఒక మెమరబుల్ డే అవ్వాలి ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ మీ మీడియా వారికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మా అభిమానులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ ఫంక్షన్కి అఫ్కోర్స్ మా ఇంట్లో నుంచి ఉన్నటువంటి ప్రతి హీరో దాదాపు అటెండ్ అవుతారు ఎందుకంటే ఇది మాకు ఒక ఆయన ఒక చిరంజీవి గారు అనే వ్యక్తి మాకు ఒక ఫాదర్లీ ఫిగర్ మా పిల్లలందరికీ నాకు నాకే అనుకున్నాము ఖచ్చితంగా మా పిల్లలందరికీ ఒక జనరేషన్కి ఆయన లైఫ్ ఇచ్చింది ఆయన సో ఆయన ఫంక్షన్కి అందరూ మనస్ఫూర్తిగా అటెండ్ అవుతారు చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండేటువంటి ఆర్టిస్టులు అందరూ దీంట్లో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా ఫ్యామిలీలో ఉండే హీరోస్తో పాటు బయట ఫ్యామిలీ బయట ఉండే హీరోస్ కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆయన అభిమానించే వాళ్ళు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు ఈ ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్ ఆయన గురించి మంచి మంచి విషయాలు తెలుసుకోండి మంచి విషయాల ద్వారా ఆయన నుంచి మంచి మోటివేషన్ పొందండి అండ్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ వెన్యూ హైటెక్ సిటీ సారీ అని చెప్పడం మర్చిపోయాను హైటెక్స్ హైటెక్స్ గ్రౌండ్లో వెన్యూ అక్కడ ఉంటుంది మీకు ఇన్విటేషన్లో అది అంతా తెలిసిపోతుంది మీకు ఎవరైనా కావాలంటే మీరు ఫోన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఆ రోజు కళ్యాణ్ బాబు గారికి పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ ఉంది అది యాక్చువల్ నేను అటెండ్ అవ్వాలి యాక్చువల్గా కాకపోతే నేను ఆ ఒక్క ప్రోగ్రామ్ నేను రాలేను దీనికి వస్తానని చెప్పి అన్నమాట సో 22న పొలిటికల్ అఫేర్స్ కమిటీ చాలా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది అక్కడ జరుగుతుంది